జన సైనికులారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ యాస్పరెంట్స్ బాగా ఆలకించండి పవన్ కళ్యాణ్ తన నోటిలో నుండి క్లియర్గా ఏం పలికారు ఒకటి నేను చంద్రబాబు నాయుడు గారు టీడీపీతో పొత్తులు పెట్టుకుంటున్నాను రెండు నేను సీఎం పోస్టు లేదు ఎందుకంటే మీరు నన్ను ఇరవై ముప్పై సీట్లైనా గతసారి గెలిపించలేదు మూడు బీజేపీతో నేను ఒప్పించాను అందరం కలిసి పనిచేస్తాం ఇది క్లియర్ అయిపోయింది కదా ఏంటి చెప్పలేదంటే ఆయనకు వెయ్యి కోట్ల ఆఫరు ఎంత అందిందో చెప్పలేదు రెండోది ఈయన ఇరవై నాలుగు సీట్లు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏడు సీట్లే ఇస్తారని లేదా పది సీట్ల వరకు ఒప్పందం అవుద్దని అవి కూడా ఏది ఓడిపోయే సీట్లు కాపులారా బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా బడుగు బలహీన వర్గాల ప్రజలారా నేను కాపు కులం కాదు అని కూడా ఆయన మాట్లాడే విధానం మీరు అర్థం చేసుకున్నారు అంటే కాపులు నాయకుడైన వంగవీటి రాధా ఆత్మ ఘోషించట్లేదా డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక బీసీ కానీ కాపు కానీ అధికారంలోకి రాలేదని మన తాతలు ముత్తాతలు మొదలుకొని అంబేద్కర్ గారు మొదలుకొని వారు ఆత్మ ఘోషించట్లేదా ఈ కుల కుటుంబ రాజకీయాలకి స్వస్తి చెప్పుకుంటా చంద్రబాబు జెండా లేదా లోకేష్ని సీఎం చేయాలని ఆయన అనుకుంటుంటే మీరేం చేయాలి ఇంకా మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి ప్రజాశాంతి పార్టీలో చేరండి డాక్టర్ కుమార్ గారు మన నేషనల్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ టూ కాల్ చేయండి ప్రతి ఒక్కరూ మీ నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టండి అందరినీ కలుపుకోండి నేను వస్తాను నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని కార్మికుల్ని కర్షకులు కులాల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ పోదాం మన బీసీ కాపు దళితుల ఎస్సీ ఎస్టీ ముస్లింల సత్తాను చూపిద్దాం కుల కుటుంబ రాజకీయాలకి గుడ్ బై చెప్దాం ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం నియోజకవర్గానికి వంద కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకుందాం మీరు మాత్రం మీటింగ్లు మాత్రమే పెట్టండి లీడర్స్ మాత్రమే కుమార్ గారికి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి